జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రోగులను నేలపై పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఫీవర్ తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఫీవర్ సీజన్ కావడంతో హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సమయానికి బెడ్స్ లేకపోవడంతో మనోజ్ ను నేల మీద పడుకోబెట్టారు హాస్పిటల్ సిబ్బంది. బెడ్ ఖాళీ అయితే ఇస్తామని చెప్పారు. మనోజ్ ని 6 రోజులు బయట పడుకోబెట్టడంతో చలికి జ్వరం మరింత ఎక్కువైంది. దీంతో చేసేది లేక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు మనోజ్ కుటుంబ సభ్యులు. జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రోగులను నేలపై పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఫీవర్ తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఫీవర్ సీజన్ కావడంతో హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సమయానికి బెడ్స్ లేకపోవడంతో మనోజ్ ను నేల మీద పడుకోబెట్టారు హాస్పిటల్ సిబ్బంది. బెడ్ ఖాళీ అయితే ఇస్తామని చెప్పారు. మనోజ్ ని 6 బయట పడుకోబెట్టడంతో చలికి జ్వరం మరింత ఎక్కువైంది. దీంతో చేసేది లేక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు మనోజ్ కుటుంబ సభ్యులు.